नेल्लूरु जिल्ला सर्वेपल्ली नियोजकवर्गम मुत्तुकूरु मंडलंलो वैएसआरसीपी जिल्ला अध्यक्षुलु सर्वेपल्ली एम्मेल्ये काकानी गोवर्धन रेड्डी पर्यटिंचारु। ई संदर्भंगा आयन मधुर नगर्लो मत्स्यकारुल कापुल पट्टाभिषेकं कार्यक्रमंलो आयन पाल्गोन्नारु। अनंतरं मुत्तुकूरु सचिवालयं बिट్టుటూను आयन अधिकारुलतो कलिसि आकस्मिकंगा तनिखी चेशारु। अनंतरं आयन కృష్ణపట్నం రామ్‌నగర్‌లో మత్స్యకారుడు పకీరయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు। మనకి సంబంధించి నూతనంగా ఎన్నికైనటువంటి కాపులకి పట్టాభిషేకం నిర్వహించడం జరిగింది। నూతనంగా ఎన్నికైనటువంటి మిత్రులు పెద్ద కాపుగా ఉన్నటువంటి సురేష్, మైట్ కాపుగా ఉన్నటువంటి బాలయ్య, చిన్న కాపు జనార్దన్, అదే విధంగా క్యాషియర్గా ఉన్నటువంటి బృందయ్య, అకౌంటెంట్గా ఉన్నటువంటి అశోక్, వీళ్ళందరూ కూడా నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది। వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మధురా నగర్ గ్రామానికి సంబంధించి వాళ్ళ పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం నాయకత్వ లక్షణాలు ఇవన్నీ గుర్తించిన తర్వాత వాళ్ళ హయాంలో మరింత అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనతో మధురా నగర్ ప్రజలు కూడా వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరిగింది। కాబట్టి తప్పనిసరిగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి కాపులు కాని అదే విధంగా అకౌంటెంట్ క్యాషియర్లందరికీ కూడా గ్రామంలో జరగాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో మధురా నగర్కు సంబంధించి మరింత అభివృద్ధిని సాధించేటువంటి దిశగా స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించి మిగిలిపోయినటువంటి సదుపాయాలు ఏదైనా ఉన్నా సరే వాటన్నిటిని పరిశీలిస్తూ అదే విధంగా మిగిలిపోయినటువంటి పనులు నా దృష్టికి తీసుకొచ్చి ఎప్పుడైనా సరే వీటికి సంబంధించి వెంటనే స్పందించి అవసరాలను తీర్చేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి కాపులకి ఇతర కార్యవర్గ సభ్యులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మధురా నగర్